Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఈ జంపింగ్ల రాజకీయం పరిసమాప్తమేనా? అవును, జంపింగ్ల పొలిటికల్ జీవితాలకు ఇప్పుడు పెద్దగా లైఫ్ కనిపించడం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం బాగోలేదనే అంటున్నారు. ఇక ఇప్పుడు మొత్తం 23 మంది నాయకుల చుట్టూ చర్చ సాగుతోంది. వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు మరింత ఎక్కువ చర్చ సాగుతోంది. వారే 2017-2018 మధ్యకాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంతకు చేరారు. సరే, వీరిపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కామనే అనుకున్నా వీరందరికీ చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. నిజానికి వీరికి ఇవ్వొద్దని 5-6 విషయంలో పర్వాలేదని చంద్రబాబుకు నివేదికలు అందాయి. అయినప్పటికీ చేర్చుకునే క్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన వారికి టికెట్లు ఇచ్చారు. అయితే అప్పటికే టీడీపీలో ఉండి పార్టీ తరఫున బలమైన గాళం వినిపించిన వారికి అన్యాయం జరిగిందనే భావనతో వారంతా రెబల్స్గా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలు పెరిగి వీరంతా ఓడిపోయేలా చేశారు. అయితే ఒక్క అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి మాత్రం విజయం దక్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయనపైన వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మారమని సూచించినా ఆయన మారలేదు. ఇది వేరే సంగతి. కట్ చేస్తే మిగిలిన 22 మందిలో అమర్నాథ్ రెడ్డి, పీతాని సత్యనారాయణ, సుజయ్ కృష్ణ రంగారావు, వంతల రాజేశ్వరి వంటి వారు మాత్రమే అప్పుడప్పుడు రాజకీయంగా దర్శనమిస్తున్నారు. మరి మిగిలిన వారు ఏమైనట్లు అంటే వీరిలో ఆదినారాయణ బీజేపీలో చేరారు. మిగిలిన వారు మాత్రం అసలు పార్టీలోనే ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి కారణం వారు బయటకు రారు, వచ్చినా మాట్లాడరు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు చేద్దామంటే కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ 3.5 గడిచిపోయాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చే ఎన్నికలలో వీరికి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది సందేహంగా మారడమే. ఇస్తారని వీళ్ళు, ఇచ్చేది లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.